కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం అమిగోస్ బాక్సాఫీస్ షాక్ అయ్యే విధంగా వసూలు వస్తున్నాయనే చెప్పాలి. కళ్యాణ్ రామ్ కి బింబిసారతో వచ్చిన క్రేజ్ కానీ మార్కెట్ లో అస్సలు కనిపించడం లేదు. ఎందుకన్న సినిమాని 11 కోట్ల రేటుకు కూడా అమ్మేశారు నిర్మాతలు. మరోవైపు వసూలు కూడా అదే విధంగా వచ్చాయి. నైజాంలో 1,58,00,000, షీడెడ్లో 98,00,000, యుఏలో 69,00,000 వసూలైతే అందుకోగా ఈస్ట్లో 48,00,000, వెస్ట్లో 32,00,000, గుంటూరులో 58,00,000 వసూలైతే వచ్చాయి. కృష్ణాలో 46,00,000, నెల్లూరులో 26,00,000 వసూలైతే అందుకోగా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ దగ్గర 5,35,00,000 షేర్ అందుకోగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 31,00,000, ఓవర్సీస్ లో 69,00,000 వసూలైతే అందుకోవడం జరిగింది. 5 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర అమిగో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన వసూలు అక్షరాల 6,35,00,000 షేర్ వసూలు అందుకోగా 11,59,00,000 వరకు గ్రాస్ అయితే ఉంది. ఇక 6వ రోజు బాక్సాఫీస్ దగ్గర 6వ రోజు కూడా సెలవు రోజు కాదని చెప్పాలి. వర్కింగ్ డే కావడంతో బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ వసూలు తక్కువగానే వచ్చాయి. డే 6 బాక్సాఫీస్ దగ్గర అమిగో చిత్రం అందుకున్న వసూలు ప్రపంచవ్యాప్తంగా 23,00,000 షేర్నైతే అందుకోగా ప్రపంచవ్యాప్తంగా 40,00,000 వరకు గ్రాస్నైతే 6వ రోజు సొంతం చేసుకుంది. 11 కోట్ల షేర్ టార్గెట్ కి 11.5 కోట్ల వసూలు వస్తేనే సినిమా హిట్ అంటారు. మరో 4,92,00,000 షేర్ ను ఇంకా రాబెడితేనే సినిమా హిట్ అవుతుంది. మరి బాక్సాఫీస్ రన్ చూసాక ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయా లేదు మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.